అడిగితే కేసులు బనాయిస్తారా? ముస్లింలపై చంద్రబాబుది సమత ప్రేమ, కేసులను ఉపసంహరించుకోవాలి. ముస్లింలకు వైకాపా భరోసా. ప్రభుత్వాన్ని హెచ్చరించిన గొర్రె కిరణ్ కుమార్ ముస్లిం ఓట్ల కోసమే నారా హమారా టీడీపీ హమారా నిర్వహించారని ఎచ్చెర్ల నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త గొర్రె కిరణ్ కుమార్ అన్నారు. శుక్రవారం రణస్థల మండల కేంద్రంలో వైకాపా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మన గుంటూరులో నారా హమారా అనే కార్యక్రమం మీద చంద్రబాబు నాయుడు పెట్టిన కార్యక్రమంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ఎంతోమంది ఆ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఉత్సాహవంతమైన యువకులు, విద్యావంతులు చాలామంది వాళ్ళని చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం జరిగింది. మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చేసిన మేలు ముస్లింస్కి ఏమీ లేదు, కాబట్టి మీరు ఏం చేశారో అది తెలియపరచాలా. ఈరోజు క్యాబినెట్లో కూడా మా మంత్రి పదవి మా వాళ్ళకి మంత్రి కూడా లేకుండా చేశారు. అలాగే మైనార్టీలు అని చెప్పి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందకుండా చేసిన మీకు త్వరలోనే చేయడం జరుగుతుందని, తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందని కుర్రవాళ్ళు హెచ్చరిస్తే ఆ కుర్రవాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టి వాళ్ళ కుటుంబాలని వాళ్ళని కలిపి చిత్రహింసల పాలు చేసి ఈరోజు ఎన్నో ఇబ్బందుల పాలు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా జరిగితే కొనసాగితే వాళ్ళ ముస్లింస్పై దాడి చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి చూడకుండా ప్రతి ఒక్కరు మేము కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడి వాళ్ళపై వాళ్ళకి ఒక చేదోడు వాదోడుగా ఉండడానికి కూడా ఉంటామని హెచ్చరిస్తూ ఉన్నాం. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గుంటూరులో జరిగిన నారా హమారా టీడీపీ హమారాలో ముస్లిం సోదరులు రికార్డులు పట్టుకొని నిలదీసి అడిగితే వారిపై కేసులు బనాయించడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. ముస్లిం సోదరులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎంత ప్రేమ ఉందో ఇది చూస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. గత 4 సంవత్సరాల నుండి ముస్లిం సోదరుల పక్కన పెట్టిన చంద్రబాబు ఎన్నికలు వస్తున్నాయని దీనిని ఆసరాగా తీసుకుని ముస్లిం సోదరులను మరోసారి మోసం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముస్లిం సోదరులకు త్వరలోనే మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని చెప్పడం హాస్యపదంగా ఉందన్నారు. ఎన్నికల్లో ప్రకటించిన హామీలను అమలు చేయలేని చంద్రబాబు ముస్లింలకు మంత్రివర్గంలో చోటు ఎలా కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. ముస్లిం సోదరులపై దాడి చేసి కేసులు పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని ముస్లిం సోదరులపై మనాయించిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.